యేసుమణి అంట, హరిప్రసాద్ అంట, నంద్యాల. గుండె చిన్నగా కొట్టుకుంటుంది, కిడ్నీ సమస్య, డయాలసిస్ చేయాలంటున్నారు. మీది నంద్యాల, కిడ్నీ ప్రాబ్లం సార్. గుండె చిన్నగా కొట్టుకుంటుంది అన్నది ఎవరికే? మాకే సార్. బ్రదర్ మీకా? అవును సార్. ఇది ఎంత గొప్ప కార్యము చూడండి. యేసుమణి చెప్పండి సార్, మీ అక్క కుమారి నాతో మాట్లాడుతుంది. వీళ్ళు అక్క కుమారి అని ఇక్కడికి వచ్చారు. ఆవిడకి దమ్ము ఆయాసం ఉంది. వాళ్ళ ఆ బాబు మీ అమ్మ మీ నాన్నగారు కొడితే అవి వాళ్ళు చెప్పలే. నేనే ప్రార్థన చేశాను, దేవుడు విడిపించాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ యొక్క హరిప్రసాద్ అన్న ఆయన ఇక్కడ గుండె చిన్నగా కొట్టుకుంటుంది, కిడ్నీ సమస్య ఉంది, డయాలసిస్ చేయాలని అన్నారు. ఈయనను హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్ పెడితే ఈ యేసుమణి ఏం చేస్తుందంటే వాళ్ళ అక్క దగ్గర ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేశారమ్మా మొత్తం? చాలా సార్లు చేస్తాను. చేశారు. నేనేమన్నానమ్మా? నిజం చెప్పే, అబద్ధాలు ఎక్కడ చెప్పొద్దు, నిజం చెప్పు. ఏం కాదమ్మా, బాగా అయిపోతాది, నువ్వు బాగా అయిపోతాడు. అంతేకాదు ఇంకోటి అన్నాను, అదేమన్నాను? ఇంటికి వస్తాను త్వరగా అన్నారు. ఎందుకంటే అలా చచ్చిపోతాడేమో అని భయం ఉంది వాళ్ళకి. అసలు ఆయాసం వచ్చేది కదమ్మా, ఆయాసం వాపులు వచ్చేసి ఆయాసం. నేను అన్నాను, నన్ను పిలితే ఖర్చులు తట్టుకోలేరమ్మా, మొన్నే వచ్చాను, మీరు నన్ను మళ్ళీ పిలవకండి, నాకు టైం కూడా లేదు, ఒక కానుక స్పాన్సర్ చేసుకో, ఆయాసం తగ్గించేస్తాను ఫోన్లోనే, వాపులు కూడా తగ్గించేస్తాను అన్న. నెంబర్ చెప్పండి, ఏ శాతం అన్న, ఏ చేశారు, ఏ చేసినాక ఏం జరిగింది చెప్పు. మరుసటి రోజుకి డిశ్చార్జ్ అయినారు. అప్పటికప్పుడైనా అప్పుడప్పుడే లేచి నడిచాడు అన్నావు కదా. ఈ వాపులు మనిషి కాళ్ళు వాపులు వచ్చేసి నీ కిడ్నీలు గుంజేస్తున్నాయి, గుండె చిన్నగా ఉంది, దమ్ము వచ్చేస్తుంది. చేసినారయ్యా, నీళ్లు కొబ్బరి నూనె పూసినానయ్యా, మరుసటి రోజుకి డిశ్చార్జ్ చేయాలన్నారయ్యా. అప్పటికప్పుడు లేచి తిరిగాడా లేదా? ఐసీయూలో నుంచి తిరిగాడా లేదా? చిన్న నీకు తెలుసా సంగతే అమ్మా, హరిప్రసాద్ తెలుసా? తెలుసా? ఇక్కడ కానుక పడిపోతాం గానీ ఐసీయూలో నుంచి లేచి తిరిగాడు, లేచి తిరుగుతాడు, అంతే, మొహమాటం లేదు. స్పాన్సర్ అయ్యాను, కాళ్ళు వాపులు, నేను దగ్గరికి వచ్చాను, గంట సేపు ప్రార్థన చేశాను. ఎంతసేపు చేశానమ్మా ప్రార్థన? జస్ట్ నీళ్లు ఎలా పట్టుకోమ్మా సిస్టర్ అన్న పట్టుకుంది, నూనె తెచ్చావా? ఆ తెచ్చానమ్మా. అదే అమ్మ, వెళ్ళి చల్లి వాపులు తగ్గిపోతే ఆయాసం కూడా తగ్గిపోద్ది అన్న. అసలు అలా చల్లిందో లేదో ఈయన ఐసీయూలో నుంచి తిరుగుతున్నాడు అంట, అది నాకు చెప్పకుండా కంగారు పడి ఏడుతుంది. అయ్యా చిన్నపిల్ల, ఎంత చిన్నపిల్లలు అమ్మా, చిన్నపిల్లలు అయ్యా చచ్చిపోతే ఇదే అంటుంది. ఈ వద్దు, ఎన్నుదులు వచ్చాయి వాళ్ళ కోసం, తండ్రి కావాలి, నీకు భర్త కావాలి, ఈ భయాలు ఏమి వద్దమ్మా, ప్రార్థన చేస్తా, దేవుడు కార్యం చేస్తాడు, చప్పట్లు కొట్టాడు. అట్లా జరిగింది, ఇట్లా అయిపోయింది, తెల్లారే డిశ్చార్జ్, అంతే కదా సిస్టర్? అదే కానుక చెప్తే ఇంక ఇంటి డబ్బులు అయ్యాయి మీకు హాస్పిటల్లో తెలుసా? అసలు మనిషిని కూడా బ్రతుకుతాడని కూడా నమ్మకం. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది మనకు తెలుసు, ఎంత డబ్బులు అయిపోతే తెలుసు. భేదవాళ్ళు కష్టం ఉంటారు. మీరు అంటారు నేను కఠినను కాదు, కష్టంలో ఉన్నారంటే నా ప్రాణం ఇలా పెడతాను, నా దగ్గర డబ్బులుండి కూడా ఇచ్చేస్తాను, నేను అలాంటి వ్యక్తిని కాదు. ఆ కానుక ద్వారా ఒక కార్యం జరిగి సిస్టర్, అంతే అన్నానే అంతే జరిగింది. ఈరోజు అప్పుడే రావాల్సిన వాళ్ళు మీరు, ఇప్పుడు నెల అయిందా, రెండు నెలలు అయిందా మీకు ఇట్లా జరిగి? రెండు నెలలుగా ఇప్పుడు వచ్చారు. ఒకటే ఫోన్లో మాట్లాడతాం, క్లోజ్, అంతే, చప్పర్లు కొట్టండి గట్టిగా, ఇక మాటలు లేవు. అందరి కొరకు నేను ప్రార్థన చేసి వాళ్ళ బాధలే నా బాధలుగా, నేను నిద్రపోను, అన్నం తిన్నను, వాళ్ళు ఏదో నాకు పెట్టాలని కూడా చూడను, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళకుండా చేస్తాను అన్నా కదా యేసుమణి అన్నారా? ఒక నోటి క్యాన్సర్లో, ఒక మాటలో, ఒక గుండెలు పెద్దగా అయినా చిన్నగా అయినా, స్వీట్గా కొట్టుకున్నా స్లో కొట్టుకున్నా, ఒక మాటలో, మాటే యేసయ్యా గుండె నార్మల్ చేయడం అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సంపూర్ణమైన విడుదల తమ్ముడు యేసయ్య నామములు ఆమె.